I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got it. హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో అయితే కోకోనట్ మిల్క్తో బిర్యానీ చేయబోతున్నాము. నేను మా వదిన కలిసి మా బ్రదర్ వాళ్ళు ఏదన్నా మంచి రెసిపీ చేయమన్నారు. సో సరే అనేసి త్వరగా అయిపోయేలా ఉండాలి, టేస్టీగా ఉండాలనేసి మేము ఈ రెసిపీ చేస్తామని చెప్పాము. దానికి ఇక్కడ కొబ్బరికాయలు కావాలి. ఒకళ్ళు కొబ్బరికాయలు తెచ్చి ఇంకొకరు వలుస్తున్నారు. వాళ్ళిద్దరూ కావాలని మమ్మల్ని ఏదో ఒకటి చేయమని కావాలని చెప్పారు. సో నేను వదిన కూడా మీరే తీసుకురావాలని చెప్పామన్నమాట. ఒకసారి వాళ్ళు తిప్పలు చూడండి. ఇక్కడ వలవడానికి కొబ్బరికాయలు తెచ్చి వాటిని కొట్టేసిన తర్వాత ఇలా కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని అందులో దీన్ని వడకట్టుకుంటే మనకి కోకోనట్ మిల్క్ అనేది రెడీ అవుతుంది. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ కావాలి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఏ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసే రెసిపీని నేను వదిన కలిసి చేస్తున్నాం, చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా ఘీని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ సరుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా షాజీరాని కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో క్యారెట్ బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. వీటిని కాసేపు మగ్గనిద్దాం. క్యారెట్ బంగాళదుంప కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఉంచిన తర్వాత ఇందులో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని మనం 1/2 అవర్ ముందే నానపెట్టుకుని ఉంచుకోవాలి. ఇక్కడ రైస్ని యాడ్ చేసేస్తున్నాము. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత 2 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాము. ఒకసారి మొత్తం అంతా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని చాలుకుంటే వేసుకుని దీన్ని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
కుక్కర్ విజిల్ వచ్చేలోపు సరదాగా వదిన నేను మాట్లాడుకుంటున్నాము. వదిన నాకు చెప్తున్నారు, ఒకరోజు మీ అన్నయ్య ఏం చేశారంటే వదిన వర్క్ బిజీలో ఉండి అన్నయ్యని ఒక దోశ వేయమని చెప్పారంట. అన్నయ్య కిచెన్లోకి వెళ్ళి దోశ ప్యాన్ ఎక్కడుంది, సాల్ట్ ఎక్కడుంది, ఆయిల్ ఎక్కడుంది అని అడిగాడంట. వదిన ఎక్కడున్నాయో చెప్తే అన్నయ్య ఎంత వెతికినా దొరకలేదు, కానీ మా కార్తీ బుడ్డడు ఉన్నాడు కదా, అంటే వీళ్ళు బాబు, వాడి మట్టుకి నాన్నకి వెళ్ళి ప్యాన్ ఎక్కడుందో చూపించిరా అంటే వాడు వెళ్ళి కిచెన్లోకి నాన్న ప్యాన్ ఇదిగొని చూపించాడంట. అదే ఇక్కడ చెప్తున్నా, నవ్వుకుంటున్నాం మేము. అంత పద్ధతి అసలు వీళ్ళు అసలు 3 విజిల్స్ వచ్చేసాయి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసుకుని ఇలా ఒకసారి కింద నుంచి కలుపుకోవాలి. మనకి కోకోనట్ మిల్క్తో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీకి కావాల్సిన కొబ్బరికాయలు తేవడం, వాటిని కట్ చేయడం, ముక్కల కింద కొట్టడం అన్నీ కూడా వీళ్ళే చేశారు. దానికి వీళ్ళకి చాలా థ్యాంక్ యూ. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బ్రదర్ వాళ్ళకి తీసుకెళ్ళి ఇది ఇస్తాము. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందనేది మీరు కూడా చూసేయండి. యాక్చువల్గా అప్పటికప్పుడు చేసాము ఇది. వాళ్ళు ఏదన్నా అడిగితే సరే ఏదన్నా చేద్దాం త్వరగా అయిపోయేది అనేసి ఇచ్చేసామన్నమాట. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నాము, కానీ మేమే షాక్ అయ్యాము. వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఇది. మీరే చూడండి ఇక్కడ వాళ్ళు ఎలా తింటున్నారో. దానికి మేము చేసిన రెసిపీతో అయితే మా అన్నయ్య వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. సో మీరు కూడా మీ బ్రదర్ వాళ్ళకి ఏదైనా మంచి రెసిపీని చేయండి. ఈ రెసిపీ అయితే సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ హారిక.